మండలం కలపర్రు టోల్గేట్ వద్ద వలస కూలీలకు భోజనం మరియు పళ్ళు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారి అబ్బయ్య చౌదరి గారు. వలస కూలీలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి 2 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టే ప్రతి వలస కూలీకి కూడా కలపర టోల్ గేట్ దగ్గర వాళ్ళకి భోజనం అదే విధంగా ఫ్రూట్స్ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ నిమ్మకాయ ఇవన్నీ కూడా విటమిన్ సి డెవలపాలని అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజు గణేష్ అన్న కూడా ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది. మా సొసైటీ అధ్యక్షులు దాన్ని కూడా ఈరోజు ఇక్కడ మా దగ్గర పాల్గొనడం జరిగింది. గోవిందర్ గారు రెడ్డి గారు ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి ఒక గ్రామం నుంచి నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ప్రతి వలస కూలీకి కూడా చక్కటి సదుపాయాలు అందుతున్నాయా లేదో కూడా చూడటం, వాళ్ళందరికీ కూడా సదుపాయాలు మంచి భోజనం ఇవ్వడమే కాకుండా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాష్ట్ర పొలం మీద వరకు దింపే వరకు విధంగా కూడా చేయాలి. నిజంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల అనుగుణంగా వలస కూలీలకు అండగా నిలబడాలనుకున్నప్పుడు చెందలూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని 2 వారాలుగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా కలపరు గ్రామవాసులు ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్న రెడ్డి గారు కానీ వాళ్ళ టీం కానీ అందరూ నాయకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా జరిగేదట్టు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఎటువంటి వలసకులేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నామని మరొకసారి తెలియజేస్తున్నారు.